సమాజంలో స్త్రీల పరిస్థితి ఏమిటి? స్త్రీలు సంతోషంగా ఉంటున్నారా లేదా? స్త్రీలు సంతోషంగా ఉండకపోవడానికి కారణాలు ఏమిటి? ఏం చేస్తే స్త్రీలు సంతోషంగా ఉండగలుగుతారు? ఇలాంటి కఠినమైన ప్రశ్నలకు సమాధానం సుమన్ టీవీ ప్రెజెంట్స్ ది విమెన్. ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండింగ్ న్యూస్ ఏమైనా ఐడియా ఉందా మీకు? ట్రెండింగ్ న్యూస్ మెట్రో. ఎస్, మెట్రో గురించి వచ్చినప్పుడు లైక్ ఈవెన్ ఎవ్రీ వన్ లైక్ క్రేజీ. ఎట్లా అంటే మీకు తెలిసిపోయి సెల్ఫీల కోసం పోయి దిగుతున్నారు. నేను మెట్రో అనేసరికి నాకు ఒక మెట్రో నుంచి ఒక వాట్ ఒక చెప్పాలంటే నేను చూపిస్తా బెటర్ అనుకుంటాను. సో లెట్స్ వెల్కమ్ రాధా గారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, నైస్ మీటింగ్ యూ ఆల్. సో నేను చెప్పడం కన్నా వాళ్ళు చెప్తాను, చెప్తే బాగుంటుంది అనుకుంటాను. లెట్స్ ఓకే. మై సెల్ఫ్ ఐఎమ్ రాధా. ఐఎమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ మెట్రో యాజ్ ఎ డిపో కంట్రోల్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హానర్డ్ అండ్ హ్యాపీ టు కమ్ హియర్. నో వర్డ్స్ టు సే. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నాకు జాబ్ వచ్చిన దానికన్నా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నదానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్ నౌ. ఐ వుడ్ లైక్ టు సే వీ హ్యావ్ టు ఫీల్ వెరీ లక్కీ టు బీ ఇన్ దిస్ జనరేషన్. ఎందుకు లక్కీ అంటున్నానా? ఎందుకంటే ప్రీవియస్గా అమ్మాయిలకి ఇంత ఫ్రీడమ్, డెసిషన్ మేకింగ్ అసలు లేదు. ఒకప్పుడు తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలంటే అసలు ఆడపిల్ల పుట్టాలంటే చాలా భయపడేవాళ్ళు. పెళ్ళిళ్ళు చేయాలి, చదివించాలి అన్న ఫీలింగ్తో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మన తల్లిదండ్రులు అలా కాదు, మనకు ఫ్రీడమ్ ఇస్తున్నారు, డెసిషన్ మేకింగ్ మన ఓన్గా ఇస్తున్నారు. దానికి మనం వాళ్ళకి చాలా రుణపడి ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు నానే ఎగ్జాంపుల్ తీసుకోండి. నా పేరెంట్స్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నా డెసిషన్ ఎప్పుడు కాదనలేదు. నేనేం అవ్వాలనుకుంటే అదే అవ్వమ్మా అన్నారు. ఇప్పటికి కూడా నా పేరెంట్స్ నా డెసిషన్ మేక్ నాకు ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈవెన్ ఎలా అంటే నా ఓన్ డెసిషన్, నేనేం అవ్వాలనుకుంటే అది. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఐ జాయిన్ యాజ్ ఏ ట్రైన్ ఆపరేటర్ ఇన్ హైదరాబాద్ మెట్రో రైల్. కానీ ఇట్స్ నాట్ ఏ డ్రీమ్. నా డ్రీమ్ వచ్చేసి ప్లేన్ పైలట్ అవ్వాలని. బట్ ఐ గాట్ అ ఆపర్చునిటీ ఇన్ హైదరాబాద్ మెట్రో రైల్, బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. ఐ జాయిన్ యాజ్ ఏ ట్రైన్ ఆపరేటర్. ఐ వర్క్డ్ యాజ్ ఏ ట్రైన్ ఆపరేటర్ ఫర్ 2 years. Then I got the promotion as depot controller. Now I'm sending the trains to the main line. Ella ante nen okati cheppalanukuntunnanu. Eppudaithe parents kuda eppudu pillal meeda namakam pettandi, petti vaalla own decisions, vaallaku freedom ivvandi. Pillalu anni rangallo sadhistaru tappakunda. Nen parents ki ide okati cheppalanukuntunnanu. Please mummy namakam pettandi. ఇంకోటి, పిల్లలు కూడా పేరెంట్స్ మన మీద నమ్మకం పెట్టారు కదా అని దాన్ని మిస్యూజ్ చేయడము, చిన్న చిన్న విషయాలకి లవ్ ఫెయిల్యూర్స్ అని చెప్పి, ఇంకా చిన్న చిన్న చాలా చిన్న విషయాలకు కూడా సూసైడ్ అటెంప్ట్స్ చూస్తూ ఉన్నాం. ఒకప్పుడులా లేదు జనరేషన్, ఇప్పుడు చాలా మారింది. కానీ ఆ జనరేషన్ మరీ టూ ఫాస్ట్గా తీసుకెళ్ళకండి. చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడం అలాంటి ప్లీజ్ చేయకండి. ఎందుకంటే మనకు చాలామంది ఉన్నారు ఇన్స్పిరేషన్గా. ఇప్పుడే చూశారు ఆవిడ గారిని, నిజంగా చాలామంది ఉన్నారు ఇన్స్పిరేషన్గా. చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడం అలాంటికి మన పేరెంట్స్కి చెడ్డ పేరు తీసుకురాకండి. అండ్ పేరెంట్స్ ఏదైతే మన మీద నమ్మకం పెట్టారో దాన్ని మనం నిరూపిద్దాం. ఇంకా అన్ని రంగాల్లో మన అన్ని విజయాలు సాధించి చూపిద్దాం. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఐ వెరీ ఆల్ ది బెస్ట్ టు ఆల్ మై డియర్ స్టూడెంట్స్. ప్లీజ్ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ప్లీజ్ మీ నమ్మకాన్ని కోల్పోకండి, ధైర్యాన్ని కోల్పోకండి. అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండండి. ఇంకోటి, ఏది మిస్యూజ్ చేయకండి. యాక్చువల్గా ఏంటంటే పేరెంట్స్ ఇచ్చిన నమ్మకాన్ని మ్యాక్సిమం ఇప్పుడున్న జనరేషన్లో మిస్యూజ్ చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. దానివల్ల ఆడపిల్లల మీద ఎక్కువగా బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. ప్లీజ్ దయచేసి అది చేయకండి. ఎంత అనుకోగా ఉంటే ఆడపిల్ల అంత అందంగా కనిపిస్తుందంట ప్రపంచానికి, కరెక్టే కదా? సో దాన్ని కంటిన్యూ చేసి ఇంకా అన్ని రంగాల్లో మనం విజయం సాధిస్తాం.
మనం నెక్స్ట్ జనరేషన్ కి మన ఒక రోల్ మోడల్ గా నిలుద్దాం, ఓకేనా? అండ్ ఇంకోటి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నా పేరెంట్స్కి నా తరపు నుంచి హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకంటే నా తల్లిదండ్రులు లేకపోతే నేను అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడేదాన్ని కాదు. అన్ని విషయాల్లో నా పేరెంట్స్ సపోర్టే నాకు చాలా చాలా హ్యాపీనెస్. ఇంకా అసలు ఆ వర్డ్స్ నేను ఎక్స్ప్రెస్ చేయలేను. థ్యాంక్స్ డాడీ, మమ్మీ. ఇంకా మా నాకు ఒక అన్నయ్య అక్క ఉన్నారు, వాళ్ళ ఒక చెల్లికి ఇవ్వాల్సిన కన్నా ఇంకెక్కువగా ఇచ్చారు నాకు. వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇలానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల మీద నమ్మకం పెట్టి ఉంచాలని నేను కోరుకుంటున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, వన్ సెకండ్. రాధా గారి గురించి నేను చెప్పాలి అంటే, లైక్ ఈ ప్రోగ్రామ్ అనుకున్న 2 డేస్లో నేను కాలేజ్కి వచ్చి మాట్లాడినప్పుడు ప్రవీణ గారికి నేను చెప్పాను, మేడం మనము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు మనము రియల్ సెలబ్రిటీస్ అండ్ కామన్ పీపుల్ తీసుకున్నాం మేడం, హూ ఇన్స్పైర్ ఎ లాట్ అన్నప్పుడు, లైక్ రాధారాణి గారు, లైక్ ప్రవీణ గారు, చాలామంది ఏం చెప్పారంటే, లైక్ మనం ఈ మధ్య ట్రెండింగ్ మెట్రో కాబట్టి మెట్రో రైలు నడిపిన వ్యక్తిని తీసుకొస్తాము అని చెప్పేసి అన్నప్పుడు ఫస్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడాను. తను నాకు గురించి, నాకు ఇంకా కాన్సెప్ట్లో ఇన్వాల్వ్ అయిపోయి, రోహిత్ ఇలా చేద్దాం ఇలా చేద్దాము, అమ్మ గురించి కూడా చెప్పినారు, నారాయణమ్మ గురించి కూడా, వాళ్ళని తీసుకొద్దాం రోహిత్ నేను వస్తాను, ఎన్ని రోజులు కావాలి, 2 డేసా 3 డేసా అని చెప్పినారు. సీరియస్లీ ఒక మాట అనుకుంటే చాలా మాటలు చెప్పింటాను. అండ్ ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు డ్రైవ్ చేశారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అది కావాలి నాకు ఇవన్నీ. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయింది అది. యాక్చువల్ నాకు ఆపర్చునిటీ రాగానే ట్రైన్ ఆపరేటర్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఎగ్జైటెడ్ ఫస్ట్ ట్రైన్. ఒక ట్రైన్లో ఇంతమంది ట్రావెల్ చేస్తారు కదా, సో అందరినీ మీరు లీడ్ చేస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? వీఆర్ క్యారింగ్ 1000 passengers, సో వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద ప్రొసీజర్స్ అండ్ అవర్ కంపెనీ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ ట్రైనింగ్ టు ద ట్రైన్ ఆపరేటర్స్ టు హ్యాండిల్ ఆల్ ద 1000 passengers. అండ్ ఇంకో స్మాల్ ఆల్ ద ట్రైన్ ఆపరేటర్స్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ టు డ్రైవ్ ద ట్రైన్. ఒక స్మాల్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఇది షో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీతో సెల్ఫీలు ఉంటాయి, నాతో అయితే అస్సలు ఉండవు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, లైక్ సెల్ఫీస్ కూడా మీరు నార్మల్ బయట వెళ్తే మీకు రికగ్నైజ్ చేస్తున్నారు రాధా గారు అంటే, మీకు ఇంకొక ఐడెంటిటీ ఉంది, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాజ్ లైక్ మీరు ఈ సుమన్ టీవీ ఫ్లోర్లో లైక్ ఉన్నప్పుడు మీరు ఏంటి ఫీలింగ్ ఏంటి? అసలు ఈ ఫీలింగ్కి అసలు మాటలు లేవు. ఒకసారి మీ పేరెంట్స్ పిలుద్దాం ఒకసారి. సార్ మమ్మీ డాడీ ప్లీజ్. ఈవిడ మా అమ్మ కరుణ, మా డాడీ జయసేన. వీళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే నాకు అసలు ఫుల్ ఫ్రీడమ్. నా మీద ఎంత నమ్మకం అంటే ఎప్పుడు లేట్ అయినా ఎందుకమ్మా నువ్వు లేట్ వచ్చావు అని కూడా అడిగేవాళ్ళు కాదు, అంత సపోర్ట్. పర్లేదు మాట్లాడి. ఒక క్వశ్చన్, ఒక నార్మల్ ఇవ్వండి సార్. నేను కొంచెం అందరికి నా ధన్యవాదాలు. మా అమ్మాయి లేక అందరు అమ్మాయిలు ఇట్లే డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ ఒకటి, ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు మెట్రో రైలు అనేసరికి మీకు వచ్చే భయం అనిపించలేదు సార్? పబ్లిక్లో ఉంటుంది అమ్మాయి, ఇంతమందిలో ట్రావెల్ చేస్తుంది, అంటే 4 మధ్యలో ఒక స్పెషల్ అమ్మాయి అంటే ఎక్కువ చుట్టూ అబ్బాయిలో ఉంటుంది. ఇప్పుడు మీకు జమానా మనకు తెలుసు, జరగాలి ఏం జరుగుతుందో తెలుసు. తను అట్లా అన్నప్పుడు మీరు ఏం ఫీలింగ్ ఏంటి? మా అమ్మాయి మీద నాకున్న ధైర్యం అది. సార్ అమ్మాయి మీద ధైర్యం ఉంది సార్, పని పక్కన మనకు తెలియదు కదా సార్ ఏం జరుగుతావు ఇప్పుడు, యాజ్ లైక్ మన నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతావు తెలీదు. సో ఈ సిట్యువేషన్లో మీ అమ్మాయి ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు ఇలాంటి ఏం ఐడియాస్ రాలేదా, ఇలా జరుగుతుంది ఎందుకమ్మా, మీరు ఎందుకు ఇవన్నీ, మనం ఏదో సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉంటాయి కదా సార్ సాఫ్ట్వేర్. నాకు కూడా ఆడపిల్లలు అంటే చాలా సంతోషం నీకు, కాబట్టి మా అమ్మాయిలు కూడా చిన్న చూపు చూడకుండా మా అబ్బాయి ఎంతోనో మా అమ్మాయిలను కూడా అదే. సూపర్ సూపర్. సో మీ అమ్మాయి అబ్బాయి ఎంతోనో అమ్మాయిలాగా మీరు చూశారు కాబట్టి ఇప్పుడు ఈ స్థానంలో వచ్చినారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మా. నేను లాస్ట్ చివరిగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చివరిగా లాస్ట్ చెప్పండి. ప్రతి తండ్రులకి ఒక చిన్న వినపం మా సైడ్ నుంచి, దయచేసి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే భయపడి తొందరగా పెళ్ళిళ్ళు చేయకండి. ఎందుకంటే
ఇదివరకు తొందరగా పెళ్లి చేయడం వల్ల వాళ్ళు ఓన్గా బ్రతకలేక, ఇండిపెండెంట్ లేక, చదువుకోలేక హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు. హస్బెండ్ ఒకవేళ చెడ్డవాడైతే తట్టుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూస్తూనే ఉంటాం, డైలీ మార్నింగ్ లేవగానే సూసైడ్సే ఎక్కువ ఉంటాయి, అది కూడా అమ్మాయిలవే. సో అలా చేయకండి, ధైర్యం పెట్టండి, నమ్మకం పెట్టండి. ఖచ్చితంగా ప్రతి అమ్మాయి విజయాలు సాధిస్తుంది, ఎన్నో అద్భుతమైన విజయాలు, మీరు ఊహించలేని విజయాలు. కాకపోతే మీ నుంచి మాకు కావాల్సింది ఒక్కటే ఒకటి, నమ్మకం చాలు మీ నుంచి. ఫైనలీ థింక్ బిగ్, థింక్ న్యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ మై డియర్ గర్ల్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ హియర్. థ్యాంక్ యూ.